కష్టమైన విద్య ఈ కథను రాసిన వారు ఏ రవికిశోర్ పూర్వం ఒక రాజు ఆస్థానంలో సమస్త శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు ఒకడు ఉండేవాడు ఒకసారి రాజసభలో విద్యలన్నింటిలోకి కష్టమైనది ఏది అన్న విషయమై చర్చ జరిగింది ఎవరికి తోచిన విద్య గురించి వారు చెప్పారు ఆస్థాన పండితుడు మటుకు అన్నింటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్య అని అన్నాడు ఈ మాట విని రాజుకు చాలా కోపం వచ్చింది అది ఎలా ఇంకే విద్య సాధించలేని పనికి మాలిన వాళ్లే దొంగతనాలకు దిగుతారు దొంగల్లో ప్రతిభావంతుడుండటం మనం చూడం అని అన్నాడు రాజు మహారాజా ఏ విషయమైనా అనుభవంలోనే కథ రుజువు కావాలి మీరు ఎంత విలువలేని వస్తువైనా ఇతరులది దొంగలించటానికి ప్రయత్నించండి అప్పుడు తెలిసి వస్తుంది చోర విద్య ఎంత కష్టమో అని అన్నాడు పండితుడు అందుకు రాజు ఒప్పుకున్నాడు తమరు అసలు వేషంలో వెళ్ళినట్లయితే ఎవరైనా ఎంత ధనమైనా సంతోషంగా సమర్పిస్తారు నిజమైన దొంగ తనను ఎవరూ గుర్తుపట్టటానికి వీలులేని వేషంలో ఇతరులకు తెలియకుండా వీలైనంత వరకు వారికి పట్టుబడకుండా వారి సొత్తును సంగ్రహిస్తాడు మీరు కూడా అదే పద్ధతిలో దొంగతనం చెయ్యాలి అన్నాడు ఆస్థాన పండితుడు రాజు ఇందుకు సమ్మతించాడు ఆయన తన ముఖానికి ఇంత బొగ్గు పులుముకొని నల్లబట్టలు ధరించి చూడటానికి సిసలైన దొంగలాగా తయారయ్యి చీకటి రాత్రివేళ దొంగతనానికి బయలుదేరి ధనికులుండే ఇళ్లకి ప్రాంతానికి వెళ్ళాడు అయితే అలాంటి ఇళ్లలో ప్రవేశించటం రాజుకు సాధ్యం కాలేదు కొన్ని ఇళ్లకు బలమైన కవాటాలు బిగించి ఉన్నాయి మరికొన్ని ఇళ్ల ముందు వాళ్ళు ఉన్నారు కొన్ని ఇళ్లకు ఎత్తైన ప్రహరీ గోడలు ఉన్నాయి అలాంటి ఇళ్లలోకి ప్రవేశించటం తనకు సాధ్యం కాదని రాజు తెలుసుకున్నాడు ఆస్థాన పండితుడు తనను పెద్ద దొంగతనం చెయ్యమని అనలేదు ఎంత చిన్న వస్తువు దొంగలించినా తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని ఆయన అన్నాడు అందుచేత రాజు ధనికుల ఇల్లు విడిచిపెట్టి సాదా ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఇళ్ల ద్వారాలు కూడా బంధించే ఉన్నాయి కాని ఒక కుమ్మరి ఇంటి ముందు కుండల దొంతర్లు చాలా ఎత్తుగా పేర్చి ఉన్నాయి ఇంటి వాళ్ళు తలుపు గడియ పెట్టుకొని లోపల నిద్రపోతున్నారు ఆ కుండల్లో ఒకటి దొంగలించి తీసుకొని వెళ్తే పండితుడు ఓడిపోతాడు అయితే దొంతర్లకు ఎగువనున్న కుండ అందదు అందుచేత రాజు మధ్యలో ఉన్న కుండను తీయబోయాడు వెంటనే దానికి ఎగువనున్న కుండలు కదిలి రాజు మీద పడ్డాయి రాజు చతికిల పోయాడు ఆయన చుట్టూ పగిలిన కుండ పెంకులు ఉన్నాయి కుండలు పడి పగిలిన చప్పుడుకు కుమ్మరి బయటికి వచ్చి జరిగింది చూసి కేకలు పెట్టాడు చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చారు రాజు గుర్తుపట్టదగిన స్థితిలో లేని కారణం చేత వాళ్ళు ఆయన్ను చావబాదుతూ దరిద్రపుగొట్టు వెదవా ఏ చెంబో బిందో ఎత్తుకొని పోక కుండలను దొంగలిస్తావా ఒక్క కుండ కోసం ఇన్ని కుండలని ధ్వంసం చేస్తావా అని నానా తిట్లు తిట్టారు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయింది రాజుకు ఆయన తిరిగి తన భవనానికి వెళ్ళి మర్నాడు పండితుడితో మీరన్నమాటే నిజం అన్నింటిలోకి కష్టమైనది చోర విద్యే అని ఒప్పుకున్నాడు